today in this class we are going to discuss about equations of uniform accelerated motion. First, what is meant by motion? Okay. So riding cycle is the one of the example of motion. Driving car is one of the example of motion. Jogging, running, these are all examples of motion. So oka motion ni describe cheyadaniki manaki displacement avasaram avutundi, velocity avasaram avutundi, acceleration avasaram avutundi, time avasaram avutundi. వీటిల మధ్య ఉండేటువంటి రిలేషన్నే ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంట. మొత్తం అటువంటి ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. ఏంటా 3 ఈక్వేషన్స్ అంటే, ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సెకండ్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. థర్డ్ ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు 2as. ఓకే, ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏమంటాం, ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ కానీ, వెలాసిటీ కానీ, యాక్సలరేషన్కి కానీ, టైంకి కానీ మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 3 ఈక్వేషన్స్ మనకి యూజ్ అవుతాయి. అందుకనే 3 ఈక్వేషన్స్ని ఏమన్నాం, ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అన్నాం. ఈ ఈక్వేషన్స్ ఎలా వస్తాయో కూడా ఇప్పుడు మనం డిరైవ్ చేస్తాం. దానికంటే ముందు ఒక్కొక్క లెటర్ అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోవాలి. వీని ఫైనల్ వెలాసిటీ అంటాం. వీని ఏమంటాం మనం, ఫైనల్ వెలాసిటీ. హియర్ వీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. యూని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. వీనేమో ఫైనల్ వెలాసిటీ అంటాం, యూనేమో ఇనీషియల్ వెలాసిటీ అంటాం. ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, ఇనీషియల్ అంటే స్టార్టింగ్లో ఉండే వెలాసిటీ. ఇప్పుడు నేను ఒక 5 సెకండ్స్ తీసుకుంటాను. 5 సెకండ్స్ స్టార్ట్ అయ్యేది 0 నుంచే కదా. 0, 1, 2, 3, 4, 5 తీసుకుంటాం. అంటే 0 అప్పుడు ఉండే వెలాసిటీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. 5 సెకండ్స్ అప్పుడు ఉండే వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటాం. ఒక బాడీ ఉంది. ఈ బాడీ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది. నేను 5 సెకండ్స్ తీసుకున్నాను. 5 సెకండ్స్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 0 సెకండ్స్ నుంచి. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం ఎంత అయింది, 5 సెకండ్స్ అయ్యింది. టైం 0 సెకండ్స్ ఉన్నప్పుడు దీనికి ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో దాన్ని ఇనీషియల్ వెలాసిటీ అంటాం. కరెక్ట్గా టైం 5 సెకండ్స్ వచ్చినప్పుడు దానికి ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో దాన్ని ఫైనల్ వెలాసిటీ అంటాం. ఇనీషియల్ వెలాసిటీని యూతో రిప్రజెంట్ చేస్తాం, ఫైనల్ వెలాసిటీని వీతో రిప్రజెంట్ చేస్తాం. తర్వాత ఏ అంటే మీ అందరికీ కూడా తెలుసు, అది యాక్సలరేషన్. ఏమంటాం, యాక్సలరేషన్. ఇంకా ఎస్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎస్ని ఏమంటాం, డిస్ప్లేస్మెంట్. ఇంకా మిగిలింది టైం. టీని టైం అంటాం. సో ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఉండేటువంటి డిఫరెంట్ టర్మ్స్. చెప్పండి, వాట్ ఈజ్ వి, వాట్ ఈజ్ యు, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ ఎస్, వాట్ ఈజ్ టీ, టైం. హౌ మెనీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆర్ దేర్? 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే, వాట్ ఈస్ ఫస్ట్ వన్? v = u + at, s =
అయితే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఒబే అవ్వాలి అంటే రెండు రూల్స్ ఉన్నాయి. ఆ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఈ ఈక్వేషన్స్ ఒబే అవుతాయి అన్నమాట. ఏంటా కండిషన్స్ అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్, బాడీ స్ట్రైట్ లైన్లోనే వెళ్తూ ఉండాలి, అంటే డైరెక్షన్ చేంజ్ కాకూడదు. ఇక్కడ యాక్సలరేషన్ కానీ వెలాసిటీలు కానీ వెక్టార్స్ అనేవి మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అవుతాయి, డైరెక్షన్ మీద కూడా డిపెండ్ అవుతాయి. కాబట్టి డైరెక్షన్ ఫిక్స్డ్గా ఉండాలి అంటే బాడీ ఎప్పుడు స్ట్రైట్ లైన్లోనే వెళ్తూ ఉండాలి. కాబట్టి ఫస్ట్ కండిషన్, ద బాడీ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. సెకండ్ కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్, యాక్సలరేషన్ షుడ్ బి కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్. యాక్సలరేషన్ ఎప్పుడు ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. యాక్సలరేషన్ షుడ్ బి కాన్స్టెంట్. ఈ రెండు కండిషన్స్ ఓకే అయితే, ఫుల్ఫిల్ అయితేనే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ను మనం అప్లై చేయొచ్చు. అదే ఈ కండిషన్స్ కానీ లేకపోతే వీటిల్ని మనం అప్లై చేయలేము. అందుకనే వీటిల్ని ఏమంటున్నాం, ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ అంటున్నాం. ఓకేనా? ఇవి ఆ కండిషన్స్, ఈక్వేషన్స్, ఈ త్రీ ఈక్వేషన్స్, వాటిలో ఒక్కొక్క టర్మ్ ఏమంటారో అది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఒక్కొక్క ఈక్వేషన్ని ఎలా డిరైవ్ చేస్తామో తెలుసుకోవాలి. ఒక్కొక్క ఈక్వేషన్ని ఎలా డిరైవ్ చేస్తామో తెలుసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం, సెకండ్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం, థర్డ్ ఈక్వేషన్ కూడా డిరైవ్ చేస్తాం.